ఎన్నికల అనంతరం తమ మండలంలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని యాడికి మండల యూపీఎస్సీఐ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఎన్నికల అనంతరం నెలకొన్న పరిస్థితుల వల్ల ఎవరికి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలు అదుపులోకి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. ఎన్నికల ఫలితాల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరారు. బెట్టింగ్లకు పాల్పడవద్దని హెచ్చరించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లలో కవింపు చర్యలు లేదా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టేవారిపై, ఆ పోస్టులకు ఇతర గ్రూపుల్లో షేర్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. నమస్తే సార్. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్స్ మనం చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితులు, తర్వాత ఇదే పరిస్థితులు కొనసాగకుండా వచ్చే ఎన్నికల ఫలితాల వరకు మీరు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇందులో వచ్చేసేసి ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. వాటి గురించి అరెస్టులు మిగతాదంతా జరుగుతుంది. అలాగే ఎవరైనా కానీ రౌడీలు కానీ ఇటువంటి చర్యలకు పాల్పడినా బైండ్ ఓవర్ కేసులు మరియు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జూన్4న ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితమైనటువంటి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. సార్, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కూడా, లైక్ వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, కొన్ని సోషల్ మీడియాలో కూడా రెచ్చగొట్టే విధంగా కూడా పోస్టులు చేయడం, తర్వాత ప్రజలకు, పబ్లిక్కి మెసేజ్ పాస్ చేయడం జరుగుతుంది. అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు, ఎలాంటి హెచ్చరికలు ఇస్తారు? ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడము, లేకపోతే కనుక మళ్ళీ వేరే వాళ్ళకి రెచ్చగొట్టే విధంగా చేసినంటే దానికి బాధ్యతగా ముఖ్యంగా అడ్మిన్లు. ఒకవేళ ఎవరన్నా కానీ అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఆ మెసేజ్ను డిలీట్ చేసి ఆ క్యాండిడేట్ని ఎవరైతే ఉంటారో మెంబర్స్ని డిలీట్ చేయవలసిందిగా కూడా అడ్మిన్లకు కోరుచున్నాను. ఎస్ సార్, ఇప్పుడు అదేవిధంగా మీరు మండలంలో కూడా చాలా వరకు మీరు కవాతులు నిర్వహిస్తూ ప్రజలను కూడా మీరు ఒక భద్రతా భావాన్ని కల్పిస్తున్నారు. సో అదేవిధంగా ఎన్నికల తర్వాత కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండవచ్చు, అటువంటి టైంలో కూడా మీరు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? మా పై అధికారుల ఆదేశాల మేరకు కూడా వివిధ సమస్యాత్మక గ్రామాలలో పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ విలేజ్లో ఏం జరుగుతుంది, ఎవరైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు పాల్గొనే వ్యక్తులను ఐడెంటిఫై చేసేసి వారి ఇళ్లపై కూడా సర్చ్ తనిఖీలు చేసేసి సీజ్ చేసేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ కవాతులు, కార్డనల్ సర్చ్ ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతుందో, వివిధ ఏ రాజకీయ పార్టీ గెలిచినా కానీ అందరూ గెలుపు సాధారణం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు కానీ సహాయ సహకారాలు అందించి ఎటువంటి శాంతి భద్రతలు భంగం కలగకుండా చూడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సార్, ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్లుగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు కూడా సహకరించాల్సిన పరిస్థితి ఇది, ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఇప్పుడు లైక్ అంటే మారణాయుధాలు, తర్వాత రాళ్ళు, ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లు జరుగుతున్నా చూస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళకు ఎలాంటి కట్టుదిట్టంగా ప్రజలు కూడా బాధ్యత వహించాల్సి ఉంది. సో అలాంటి వాళ్ళకు మీరు ఎటువంటి భద్రతలు గురించి మీరు చెప్తారు? మేము కూడా వివిధ గ్రామాల్లో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా వివిధ గ్రామాల్లో కూడా రైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వెహికల్లో కూడా ఏదైనా కానీ వెహికల్స్లో కానీ మిగతా ఏదైనా కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏది జరిగినా కానీ సీజ్ చేసేసి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించినా కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఇంకొకటి అంటే మనకు మండలంలో కూడా 144 సెక్షన్ కూడా విధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, ఇది ఎట్లా ఉంటుంది సార్? ఆల్రెడీ అనంతపురం మొత్తం కూడా ఇప్పటికే అమల్లో ఉంది. ఏదైతే ఎలక్షన్ కోడ్ నుంచి వచ్చిందో ఇప్పుడు కూడా జూన్ ఫలితాల అనంతరం కూడా ఇది అమల్లో ఉంటుంది. శాంతి భద్రతలు ఎప్పుడైతే మనకు ఇది అవుతాయో అప్పుడు ఏదైనా పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇదే కొన్ని మాధ్యమాల ద్వారా అంటే పార్టీల మీద బెట్టింగ్స్ కూడా కడుతున్నారు. సో ఈ బెట్టింగ్ దారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఒకవేళ ప్రూవ్ అయితే? బెట్టింగ్ల కేసు మీద సపరేట్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకొని జీవితాలను ఆ డబ్బులు పోగొట్టుకుని నాశనం చేసుకోవద్దు. అలాగే పోగొట్టుకున్న తర్వాత విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసినా కానీ తగిన కఠినమైన చర్యలు తీసుకుంటుంది. వాళ్ళపైన ప్రత్యేక నిఘా కూడా ఉంచడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది, ఎందుకంటే
ప్రజలు కూడా పబ్లిక్ కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకి తర్వాత రెచ్చగొట్టే విధంగా గొడవలకు కూడా దూరంగా ఉండమని శాంతి భద్రతల విషయంలో సంబంధిత పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. ఇదే పబ్లిక్ కూడా ఫాలో అవుతూ సో వాళ్ళ గైడెన్స్లో వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే దాదాపుగా ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా ముందస్తు చర్యగా అనే కాదు తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ప్రజలు మిగతా వారు ఇంకా సోషల్ మీడియా వారు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ప్రజలు భయభ్రాంతులకు గురి చేయకుండా ఎటువంటి కేసులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది కాబట్టి సో ప్రజలందరికీ కూడా సందేశాన్ని ఇస్తున్నారు పోలీస్ అధికారులు. అదేవిధంగా ప్రజలు ఇంకా సోషల్ మీడియా వారియర్స్ కానీ ఎవరైనా కానీ ఎటువంటి ఏ పార్టీ వారికి చెందిన వారు కూడా ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని మనవి చేస్తున్నారు.